ఫస్ట్ ప్లే అప్పుడే నాకు చాలా పెద్ద డిజాస్టర్ జరిగి నేను వెళ్ళిపోయాను. అబ్బాయిలు ర్యాక్ చేస్తారని తెలుసు, కానీ అమ్మాయిలు అంతా ఎంత ఘోరంగా అంటారని అసలు ఐడియాలు, జీరో ఐడియా. చెప్పరా చెప్పరా అంటున్నాడు, చెయ్యి ఉండిపోతుంది. ఫస్ట్ టైం కాళ్ళు కింద కూర్చుంటే మోకాలు ఇల్లు శివరైపోతున్నాయి. కాబట్టి ఫస్ట్ ప్లే అప్పుడే నాకు చాలా పెద్ద డిజాస్టర్ జరిగి నేను వెళ్ళిపోయాను. తర్వాత ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ ఎవరో ధైర్యం చెప్తే చేశాను అనమాట. ఫస్ట్ ప్లే కదా, ఈ యూనివర్సిటీస్లో ఎలా ఉంటుంది అంటే ఒక కాలేజ్ వాళ్ళు ఎవరైనా పర్ఫామ్ చేస్తుంటే వేరే కాలేజ్ వాళ్ళు ఫుల్ ర్యాక్ చేసేస్తారు కింద నుంచి. ఓకే, హెక్లింగ్. అంటే మేము పెరిగిన ఊరు మా విజయవాడలో అబ్బాయిలు ర్యాక్ చేస్తారని తెలుసు, కానీ అమ్మాయిలు అంతా ఎంత ఘోరంగా అంటారని అసలు ఐడియాలు, జీరో ఐడియా. ఫస్ట్ టైం అక్కడ చూసాం అనమాట, వెళ్ళి ఇప్పుడు ఇరగ తీసేస్తున్నాం అని వెళ్ళిపోయిన. లీడ్ రోల్ దాంట్లో, ప్లేలో లీడ్ రోల్ కాదు, పక్కన ఇంకో క్యారెక్టర్. ఓకే, అలా వచ్చి ఇట్లా ఈ దేశం అని చెప్పి కూర్చునేది ఒక డైలాగ్ ఉంటుంది. కూర్చుని వెంటనే అలా ముందు నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు డైలాగులు, అరే బాబు పక్కెళ్ళు ఇవన్నీ బాగా వచ్చాడయా యాక్టర్, ఇలా 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 అమ్మాయిలు అనే బట్టి నాకు బ్లాంక్ అయిపోయాను. చెప్పరా చెప్పరా అంటున్నాడు, చెయ్యి ఇల్లు ఉండిపోతుంది. ఫస్ట్ టైము కాళ్ళు కింద కూర్చుంటే మోకాలు ఇల్లు శివరైపోతున్నాయి. చెప్పరా ఏదో ఒకటి మేనేజ్ చేయరా అంటున్నారు. అంటే మేనేజ్ చేయడానికి ఏదో ఒక డైలాగ్ వేయడానికి కూడా నాకు బ్రెయిన్ వర్క్ అవ్వాల. అందరు సీరియస్ చూస్తున్నారు అంటే వీళ్ళు మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తారు, సరే నెక్స్ట్ దానికన్నా అందుకుందాం, నెక్స్ట్ దే అందుకోవాలా అబ్బా అనుకుని వచ్చేసా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి భయం వేసేసి వెళ్ళిపోయాను బైక్ మీద. వెళ్ళిపోతే అందరు ఫోన్లు, అరే ఏమవుతారు ఎవరేమన్నా రారా రారా అంటే, లేదు బాబాయ్ నేను అందరి ముందు ఎదవైపోయాము. చాలా మంది ఉంటారు, అందరు ఇంకా అయిపోయే పాటికి ఇంకా అరుస్తున్నారు. వచ్చే రద్దుగా కేబిఎన్ కాలేజ్ అంటే అది బిస్కెట్ అని చెప్పి ఇంకా మా నా వల్ల కాలేజీకి ఇలా వచ్చేస్తుంది అని అనుకుని అలాంటివి జరిగినాయి. అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కొట్టడానికి ఇట్లా బయట నుంచి హెకిల్ చేస్తున్నారు, స్కిట్ ఖరాబ్ అయిపోయింది. తర్వాత మామూలు చేస్తున్నారు, నాకు ఇది ఫస్ట్ ఇయర్ లో జరిగింది. ఎవరైనా చేస్తుంటే ఇలా చూడటం తెలుసు, కానీ లేదు లేదు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎగతాలు చేయాలి, వాళ్ళు అటు ఇటు తప్పాలి మనకు రావాలి, ఇలాగ ఉండేది అనమాట. ఓహో అదే కాన్సెప్ట్ అని తర్వాత దాని తర్వాత కొంచెం ధైర్యం వచ్చి ఇంకేం పట్టించుకోకుండా మళ్ళీ ఫోక్ ఆర్కెస్ట్రా అని ఇంకొకటి ఉంటుంది, అందరం కలిపి అన్ని రకాల డప్పులు కొట్టుకుంటూ మధ్యలో మేము ఇద్దరం డాన్సర్లు ఉండాలి ఆ ఫోక్ ఆర్కెస్ట్రాలో, నేను ఇంకొకరు అది ప్లే చేస్తూ ఇలా ప్లే చేస్తూ డాన్స్ చేస్తూ ఉండాలన్నమాట. అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్, అంటే నేను వేసుకునేది ఇట్లా అది ఇది కూడా ఉంటది దీని మాది, అది కొట్టుకుంటూ డాన్స్ చేస్తా. అది కొంచెం డిఫికల్ట్ అప్పుడు కూడా, అప్పుడు పంచులు కట్టుకుని వచ్చి ఒక కాస్ట్యూమ్ ఉంటుంది, వాళ్ళు ఆ అమ్మాయిలు సీనియర్స్ ఉంటారు కదా, అరే తమ్ముడు ఊడిపోతుందిరా ఇలా ఉంటుంది మనకి, ఏంటి ఇలా నేస్తున్నారు. ఇలాంటి జరిగి 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 కొంచెం రాడ్ అయ్యి తర్వాత సర్లే అంటే అన్నర్లే అని చేయడం స్టార్ట్ చేసాం. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్? డాన్స్ లో ఇప్పుడు లేదు, డాన్స్ పర్ఫెక్ట్ గా ఇచ్చేవాళ్ళం.